ఒకటవ తేదీనే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. త్వరగా పెన్షన్లు పంపిణీ చేయాలని ఎంపీడీఓకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందించారు. 13,000 కోట్లను తన బినామీలైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు లేకుండా చేశారన్నారు. టీడీపీనే పెన్షన్ పంపిణీ చేయకుండా ఆపిందని సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలో వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పంపిణీని ఆపినారు. వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు. ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు